హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరి కోసం బంకమట్టితో వినాయకుడిని మన ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసంగా ముందుగా బంకమట్టిని ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు కూడా లేకుండా బాగా మెత్తగా ఉండేటట్టుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఫేస్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనికి తొండాన్ని రెడీ చేసుకుందాం. చెవులు ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు గణేష్ తొండాన్ని మనం ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, గణేష్ ఫేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బాడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఫస్ట్ ఒక బేస్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బేస్ లాగా వేసుకోవాలి. ముందుగా ఈ విధంగా ఒక పీటలాగా తయారు చేసుకోవాలి. దీని మీద మనం గణేష్ని పెట్టుకోవడానికి చూడండి, గణేష్ బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న హెడ్ని పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి.